ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడనే బొమ్మా, ఇంకొన్ని రోజులే కదా ఇలా చూసే అవకాశం. ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టిందంటారు. ఆ కూతురికి పెళ్లి చేసి పంపించేస్తుంటే అమ్మే వెళ్ళిపోతుందంత బెంగ. జగన్, ఇవాళ దాన్ని నిశ్చితార్థం పెళ్లి కాదు. ఏదో ఇవాళే వెళ్ళిపోతుందన్నంత బాధపడిపోతున్నావు? నిశ్చితార్థం అంటే సగం పెళ్ళే కదమ్మా. నా నుంచి సగం వెళ్ళిపోతుందనే బెంగ. నాన్న, అయితే ఈ నిశ్చితార్థం, ఈ పెళ్ళి, ఇవేమి వద్దు. నేనిక్కడ నీతోనే ఉండిపోతాను నాన్న. లేదు తల్లి, నువ్వు వెళ్ళిపోతావనే బాధ నాతో అలా మాట్లాడించింది. నేను ఇలా అనకుండా ఉండాల్సింది. రే జగన్, అరవింద్ ఇంటి కొత్తేం కాదు. పెళ్ళయ్యాక అరవింద్ స్రవంతిలు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు, సరేనా? సరే, మంత్రులు గారు వచ్చేసి ఉంటారు, వెళ్దాం పదండి. ఒక నిమిషం అమ్మా. నేను మీ అమ్మకి ఫస్ట్గా ఇచ్చిన గిఫ్ట్ అమ్మా. నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు ఇది ఇవ్వాలని భద్రంగా దాచుకుంది. ఇది నీ మెడలో ఉంటే అమ్మ నీతో ఉన్నట్టే. నీ కష్టం వచ్చినా ఆనందం వచ్చినా దీంతో చెప్పుకుంటే మీ అమ్మతో చెప్పుకున్నట్టే అమ్మా. తీసుకోమ్మా, తీసుకోమ్మా. వెళ్దామా? అయ్యా, ముహూర్తం సమీపిస్తుంది, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అలాగే పందుల్ గారు.
ఎక్కడున్నాడు కాల్ చేయరా ఫోన్ ట్రై చేస్తున్నానురా కానీ ఫోన్ కలవట్లేదు మళ్ళీ ట్రై చేయి చెప్పండి ఆర్ ఏంట్రా నీకు చెప్పేది ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి కాల్ లిఫ్ట్ చేయవా సారీ డాడ్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది చూసుకోలేదు సరే ఎక్కడున్నావు ఇప్పుడు ఇంకో పావు గంటలో నీ ముందుంటాను సరేనా సరే ఫాస్ట్ గా రా ఏంట్రా వస్తున్నాడ్రా మా డాడీకి ప్రతిదానికి టెన్షన్ బ్రో డాడీ కదా ఉంటుంది టు బి ఫ్రాంక్ ఆయన కంటే నాకే టెన్షన్ ఎక్కువగా ఉంది దేనికి దేనికా పెళ్లి శ్రవంతితో బ్రో చిన్నప్పటి నుంచి తనంటే నాకు క్రష్ శ్రవంతి నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని టెన్షన్ ఎంగేజ్మెంట్ నో ఉంటుందేమో అని టెన్షన్ మరిప్పుడు ఇప్పుడు నో టెన్షన్ అందుకే తనకు నచ్చిన ఈ డ్రెస్ వేసుకుని తను ఇష్టపడే పర్ఫ్యూమ్ సెలెక్ట్ చేసుకుని రెడీ అయ్యేసరికి ఇంత లేట్ అయింది ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నావన్నమాట యా అఫ్ కోర్స్ ఇంకా సేపట్లో ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా తర్వాత పెళ్ళి హనీమూన్ న్యూయార్క్లో అమెరికాలో సెటిల్ అయిపోవడం ఇంకా ఆ డే లేదు అడ్డు ఉంది అడ్డా ఏంటి బ్రో అది జగన్ గారు కొన్నేళ్ళు ఇక్కడే ఉండమన్నారు కదా ఓ అదా ఉంటాను బ్రో ఆ తర్వాతే అమెరికా అన్నట్టు నువ్వు అమెరికాలోనే కదా ఉండేది ఎక్కడ ఉండేది నిన్నే బ్రో అమెరికాలో ఎక్కడుండేది అది ఏమైంది బ్రో తెలియటం లేదు వా మా డాడీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు క్యాబ్ బుక్ చేద్దామా క్యాబా అసలు కార్కి ఏమై ఉంటుంది చాలా టెన్షన్గా ఉంది బ్రో అసలే ఎంగేజ్మెంట్కి టైం అయిపోతుంది కూల్ నేను చూస్తా నాకు అయ్యా మొత్తం సమీపిస్తుంది అబ్బాయిని కూడా తీసుకురండి ఏంట్రా పావు గంట అన్నాడు అరగంట అవుతుంది అరవిందేడి వాడికే ఫోన్ చేస్తున్నాను వాడు అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో వీళ్ళ అదే అరవిందని తీసుకొస్తానని రిషి వెళ్ళాడు కదా
అయితే రిషి కాల్ చేయండి. చేద్దామని ట్రై చేశాను, రిషి నంబర్ నా దగ్గర లేదు. తన రూమ్లో ఏదైనా డైరీలో నోట్ చేశాడేమో. తన రూమ్ ఎక్కడ? శ్రవంతి, ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? అదే అర్థం కావడం లేదు, రిషికేం కాలేదు కదా.